కన్నాడు. 1958 అనుకుంటాను. స్కూల్ కాలేజెస్ అప్పట్లో స్కూల్ ఆయన సినిమాలు అప్పుడు చూసి ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత సత్యన్న గారు నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం. మా అమ్మాయి బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ కూడా సొంత పిక్చర్స్లో డేట్స్ పంపించడమే కానీ ఫుల్ డిమాండ్గా ఉన్నారు. సత్యన్న ఎంత డిమాండ్ అంటే డబ్బులు ఇస్తాం ఎక్కువ ఇస్తామని ప్రొడ్యూసర్స్ దాని మీద ఒత్తిడి చేస్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చి నా బ్యానర్లో నేను ఎంత ఇస్తే అంత తీసుకుని నాకు సహకరించిన మంచి నటుడు. అతను విలనిజం, ఆ విలనిజంలో హీరోయిజం కూడా ఉంది, కామెడీ విలువగా చేశారు. ఆయన ఎన్ని రకాలుగా చేశారో అది మాత్రం నేను మనం చూసి నేర్చుకున్నాను. సీనియర్ మోస్ట్ నటుడు వాడు ఎన్టీ రామారావు గారి తర్వాత నాన్నగారు సత్యనారాయణ గారిని అప్పట్లో అంటూ ఉండేవాడు. అప్పులిక ఆయన చూస్తే మీరేం చేశారు. నాకు అతి సన్నిహితమైనటువంటి కుటుంబం ఆవిడ సత్యనారాయణ గారి మిస్సెస్, నేను ఎప్పుడు అక్కయ్య అంటాను. ఆవిడ అంటూ ఉంటుంది, బాబు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మనందరం అక్క తమ్ముడు పుట్టాలి. అంత సన్నిహితమైన కుటుంబం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కుటుంబానికి మనశ్శాంతి భగవంతుడు కలుగు చేయాలని. లేకపోవడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన మహానుభావుడు, లివింగ్ ఫుల్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా లాస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయన. బట్ ఆయన ఆయన స్టాండర్డ్స్ ఏంటి అనేటటువంటిది మనం తెర మీద చూసాం. మామూలు స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్. ఆయన ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు. నా అదృష్టం బాగుంది, నాకు ఎమ్మెల్యేలో ఆయన హీరోగా దొరికారు. ఎమ్మెల్యేలో ఆయన చేసినటువంటి పాత్ర, ఎముడి పాత్ర ఇవాళ కూడా అందరూ గుర్తుపెట్టుకుని ఉన్నారు అంటే ఇక అది ఎంత గొప్ప పాత్రలో ఆయన ఇమిడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన ఆహ్వానంలో కూడా చేశారు. ఆయన ఆయనతో మాకు ఉన్నటువంటి అసోసియేషన్ కూడా చాలా మంచి అసోసియేషన్. అలాగే నా సినిమాల్లో ఘటోత్పత్తులు ఒకటి, అసలు ఆయన ఎంత అంత అడ్వాన్స్డ్ థాట్ను కూడా ఆయన రిసీవ్ చేసుకుని ఇది నేను చేస్తానయ్యా ఇది బాగుంటుంది ఇది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఆల్వేస్ ఇట్ ఈస్ అన్ అప్రిషియేటబుల్ అంతే. ఇక మనం చెప్పలేనంతగా ఆయన్ని అభినందించి తీరాలంటే అలాంటి మహానుభావుడు ఇవాడు మన మధ్య లేకుండా పోవాలంటే చాలా బాధగా ఉంది, చెప్పలేనంత బాధగా ఉంది. కానీ తప్పదు, వి హ్యావ్ టు యాక్సెప్ట్ నేచర్ అంతే. అందుకని ఆయన పాదాలకి నేను ఒకసారి మీ అందరి ముందు నమస్కరించుకుంటూ అంతటి మహానటుడిని నాకు ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆహ్వానం దగ్గర నుంచి ఇటు ఘటోత్కజుల వరకు ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని నేను స్మరించుకుంటూ సెలవు తీసుకోవాలి. ఎవరు తీర్చే లోటు ఆయన మన సినిమా ఇండస్ట్రీ చేసిన ఎన్నో గొప్ప పనులు మనందరికీ తెలిసింది. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశారు, మా అందరికి ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఇవాళ మనకి ముందు రేపడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆత్మ మనస్ఫూర్తిగా శాంతి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పుకుంటూ పోతే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది చెప్పినా ఒకటే మాట, అద్భుతమైన నటులు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక మేరు పర్వతం లాంటి నటులు. అన్నిటికీ మించి ఏ కాంట్రవర్సీ లేకుండా అన్ని సినిమాలు చేస్తూ మొత్తం భారతదేశ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే అద్భుతమైన నటుడు కైకాల సత్యనారాయణ గారు. వారి మరణం మనందరికీ తీరని లోటు. మా అసోసియేషన్ ప్రధానంగా వారికి ఎప్పుడు మేము అండదండలుగా ఉండేవాళ్ళం. వారు కూడా ఎప్పుడు కూడా ఒక పెద్ద వ్యక్తిగా మాకు అండగా ఉండేవారు. వారు తపస్సులు అవటం మా అందరికీ
దిగ్భ్రాంతి తీరంలో వారి ఆత్మ సద్గతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విశేషాన్ని దిగ్గజాలని కోరుకుని రోధిస్తున్నా కృష్ణ గారు వెళ్ళిపోయారు. వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం, ఎందుకంటే క్రమశిక్షణ, ఏ క్యారెక్టర్లైనా పరకాయ ప్రవేశం, ఇవన్నీ కైకాల సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నటులు అందరికీ సాధ్యమైంది. నాకు ప్రత్యేకంగా పరిచయం వీళ్ళందరితో ఉండడం మా అదృష్టం. ఉమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సారథి గారు, దిల్బాబు గారు అందరూ కూర్చొని మాట్లాడుతూ పద్యాలు పాడించుకుంటే వాళ్ళని కూర్చొని మాట్లాడే చాలా విషయాలు మాకు తెలిసి ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోవడం చాలా బాధాకరం. మా అసోసియేషన్ తరఫున, మా జాయింట్ సెక్రటరీగా, మా ప్యానల్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి. హేమక్రిములు కావాలని మనందరినీ నమ్మించిన యమధర్మరాజుకి యమధర్మరాజు పిలుపు తప్పలేదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, టైం వస్తే వెళ్ళిపోతాం, కానీ వెళ్ళిపోయినప్పుడు మనం వేసిన మార్పు ఉండిపోయిందా లేదన్నదే ముఖ్యం. వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు, కానీ వారికి పద్మశ్రీ వారు ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నాకు ఎప్పుడు బాధ ఉండేది. అన్ని అర్హతలు ఉన్న ఆయనకి పద్మశ్రీ రాకపోవడం నేను చాలా బాధపడుతూ మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నటుల్ని గౌరవించుకోలేకపోయినందుకు బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి.